चेन्नूर एमएलए बालक सुमन असेंबली समावेशालो सिंगरेणि गनलपै मात्लाडुतू सिंगरेणि गुरिंचि मात्लाडे हक्कु कांग्रेस कु लेदु अनि विमर्शिंचारु। 42 మైన్స్ తోని 43,000 మంది వర్కర్లతోని 33,000 కోట్ల టర్నోవర్ తోని 2,200 కోట్ల లాభాలతో ఉన్నటువంటి సంస్థ సింగరేణి సంస్థ వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొసలి కన్నురు గారుస్తున్నారు। సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసిందే వీళ్ళు। సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పోగొట్టింది మీరు। కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి వారసత్వ ఉద్యోగాలు తిరిగి పునరుద్ధరిస్తే 16,000 మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి। అది మర్చిపోకండి మీరు, మీరు మర్చిపోకండి। మీరు మొసలి కన్నురు గారుస్తే ఎవరు నమ్మరు సార్। సింగరేణి మీద కాంగ్రెస్ పార్టీకి మాట్లాడే హక్కు లేదు। ఇప్పుడు మా చందర్ గారు చెప్పినట్టుగా సార్, ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుని సార్, ఎంఎండిఆర్ యాక్ట్ పార్లమెంట్ లో తెచ్చేటప్పుడు ఆనాటి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది, గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వం బొగ్గు స్కామ్ చేసింది, ఇటువంటి స్కాములు జరగద్దని యాక్ట్ తెస్తున్నామని చెప్పి ఆనాడు చెప్పింది కేంద్ర ప్రభుత్వం। లోక్సభలో నేను ఆనాడు సభ్యుడిగా ఉన్నా, మీ పాపాల వల్ల వచ్చినటువంటి కొత్త చట్టాలు ఇవాళ నేను తమరి ద్వారా గౌరవ మంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నా అధ్యక్ష, వాటిని అనుసరించైనా మా సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాక్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు లేఖ రాసి రాయినప్పటికీ తమరి ద్వారా నేను గౌరవ మంత్రి గారిని కోరుతున్నది ఏంటంటే సార్, ఇప్పుడు లాభాల్లో 30% వాటా ఇచ్చుకున్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి అధ్యక్ష। ఈ సింగరేణిలో బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే రేపటి రోజున సంస్థ టర్నోవర్ తగ్గుద్ది, సంస్థలో ఉద్యోగాలు పోతాయి, సంస్థ ప్రాఫిట్ తగ్గుతాయి, కాబట్టి మా ప్రాంతానికి మా ప్రాంత ప్రజానీకానికి బాగా నష్టం జరుగుద్ది। సింగరేణిలో 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది అధ్యక్ష, కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఈ 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపడానికి, సింగరేణి సంస్థను బతికించుకోవడానికి, మా ప్రాంతంలో మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చి భవిష్యత్తులో సింగరేణి మరింతగా వెలగడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏందో తమరి ద్వారా మా సింగరేణి ప్రాంత కార్మికులకు ఈ సభా వేదిక ద్వారా ప్రభుత్వం మంత్రి గారు సవివరంగా వివరిస్తే బాగుంటుంది। ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్। ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్।